ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పీఓలు ఏపీలు కీలకమని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు. దెందులూరు నియోజకవర్గ ఎన్నికల నిర్వహణాధికారులకు 2 రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. పోలింగ్ బూత్లలో ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా ఓటర్లు ఓటు వేసేలా చర్యలు తీసుకున్నామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలని ప్రవీణ్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏజెసి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ ఇక్కడ పొందుతారు. సో ఈ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ స్టేషన్లో కనీసం ఇద్దరు బాగా ట్రైన్ అయ్యి పోలింగ్ పర్సనల్ పోస్ట్ చేయడం జరుగుతాం. ఎందుకంటే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్ అప్రాక్సిమేట్గా డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఆర్జినరీ పోలింగ్ స్టేషన్ కలిపి ఎంత ఉంటుందో డబల్ నంబర్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఈచ్ పోలింగ్ స్టేషన్ ఇద్దరు ట్రైన్ అయ్యి పోలింగ్ పర్సనల్ వెళ్తారు. సో ఆ విధంగా పోలింగ్ స్టేషన్లో కనీసం ఇద్దరు బాగా ట్రైనింగ్తో పోతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూ క్యాన్ కాంటాక్ట్ ద పోల్, యూ క్యాన్ అరేంజ్ ద కాంటాక్ట్ ఆఫ్ ద పోల్, అలాగే పోల్ కూడా జరిగిపోతుంది. ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా ట్రైనింగ్లో దాదాపుగా అన్ని విషయాలు చెప్పి ఉన్నారు. ఫస్ట్ ట్రైనింగ్లో కూడా మీ అందరూ ఈ హ్యాండ్బుక్ లేకపోయినా చాలామంది ఇప్పుడు హ్యాండ్బుక్ కూడా అందరికి ఇచ్చారు. సో మై రిక్వెస్ట్ విల్ బి హ్యాండ్బుక్ ఏదైతే మీకు ఇచ్చారు దట్ షుడ్ బి యువర్ కంపానియన్ ఫర్ నెక్స్ట్ డే, నెక్స్ట్ ఫ్యూ డేస్ అప్ టు 11th టిల్ ద సబ్మిషన్ ఆఫ్ ద పోలింగ్ మెటీరియల్స్. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని ఆ పార్టీ తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అతిలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కారుమంచి ఫౌండేషన్ అధ్యక్షులు కారుమంచి యోహాన్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది కారుమంచి సేవా సమితి సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్, కాపులకు 10,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% కేటాయిస్తామనడం ఆయా సామాజిక వర్గాల వారు ఆర్థిక అభివృద్ధి చెందుతారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దాల నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్రాది వరణి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు పైపొండ సత్యనారాయణ, అతిలి టౌన్ అధ్యక్షులు ఆకుల చిరబాబు, బీసీసీఎల్ అధ్యక్షులు మక్క సూర్యనారాయణ, ఎస్సీసీఎల్ అధ్యక్షులు సబితర్ రాజేష్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు బుడతి సుజన్ కుమార్, బూత్ కన్వీనర్ల మండల అధ్యక్షులు మద్దాల శ్రీనివాస్, పార్టీ నాయకులు మహమ్మద్ అక్బూద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క అత్తిలి గ్రామంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు ఇంతమంది సర్కిల్తో ముందుకొచ్చి ఈరోజు జాయినింగ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ముందుకొచ్చి జగనాన్ని సీఎం చేసి అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థి కింద మన నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి రఘురకృష్ణరాజు గారిని కూడా మనం అత్యధికంగా మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తనే కష్టపడి పార్టీని ముందు తీసుకొని బలోపేతం చేయాలని చెప్పి మరొకసారి అందరినీ మీకు కోరుకుంటున్నానండి. వ్యవహారం మరి ఎంతోమందికి బ్లడ్ ద్వారా చాలామంది ప్రాణాలని కారుమంచి ఫౌండేషన్ ద్వారా మరి చేస్తున్న సర్వీసు చాలా మరవాంది. మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ రోజున అతను యూత్ అందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి, రఘురామకృష్ణరాజు గారు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలవాలి, కారుమూరి నాగేశ్వరరావు తణుకు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నిమిత్తంగా వీళ్ళందరినీ కూడా ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అరాచకాలు భరించలేక, ఈ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు భరించలేక, ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీలు భరించలేక ఇచ్చేదంటే ప్రతి దానికి కూడా లంచం లంచం లంచం, ప్రతిదీ కూడా కమిషను కమిషను కమిషను, అవినీతి మయమైపోయింది. నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా అవినీతి, రోడ్లు
మరి నేను 9 సంవత్సరాల నాడు వేసిన రోడ్లు పెచ్చు కూడా పడలేదు. ఇవాళ వేసిన రోడ్లు మొత్తం ముక్కల ముక్కల కింద నిండిపోతున్నాయి. ఇవన్నీ కూడా 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం నుంచి వచ్చిన నిధులు. ఇవన్నీ పంచాయతీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ఒక రూపాయి లేదు. గ్రామ గ్రామాన్ని వేసిన రోడ్లన్నీ కూడా మేము వేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇవాళ మేము ఆ రోజున నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్ 2-3 సంవత్సరాలు జరగకపోయినప్పుడు అప్పుడు నిధులన్నీ కూడా ఇప్పుడు రావడం జరిగింది. జన్మభూమి కమిటీలు పెట్టి ఎవరైనా సరే డబ్బు దోసుకుంటాం చూసాం, బంగారం దోసుకుంటాం చూసాం, కానీ ఇలా మట్టి ఇసుక ఆఖరికి ధాన్యంలో కూడా కమిషన్ తినేసే పరిస్థితికి వచ్చారు. మరి ఇవాళ ఇంకో రకమైన దొంగతనం కూడా కొత్తగా మొదలెట్టారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మన జన్మ హక్కు, అటువంటి ఓట్లు కూడా దొంగలించే పరిస్థితి చేస్తా ఉన్నారు. 70 లక్షల ఓట్లని తీసేసే కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు పాలన బాగుందంటే ఒకటి నొక్కండి అన్నారు, బాగాలేదంటే 2 నొక్కండి అన్నారు. 2 నొక్కేలో ఓటు ఫట్ అంటున్నది. రేపు పొద్దున ప్రాణాలు తీసే పరిస్థితి కూడా వస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించబడి అలాగే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ పెట్టారు. అలాగే కాపులకి 10,000 కోట్ల రూపాయలతోటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా బలపడే విధంగా కాపు సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేటట్టు ఆర్థికంగా బలపడే విధంగా ఇవన్నీ కూడా రేపు మేము అధికారంలోకి వచ్చాక తూచా తప్పకుండా అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ రేపు వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే 3,654 కిలోమీటర్లు నడిచిన ప్రతి ఒక్కళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం అని చెప్పి మనస్ఫూర్తిగా నా అక్కల చెల్లెళ్ళ అన్నదమ్ములందరినీ కోరుతాను. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ తణుకు అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలి ఏపీఎంపీల సమావేశం ఆదివారం సంఘభవనంలో జరిగింది. కార్యక్రమానికి హాజరైన కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పీఎంపీలంతా వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. పీఎంపీల అసోసియేషన్ కు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది పైన ఉంటారు. 2 రాష్ట్రాలు కలిపి తెలంగాణ ఇది కలిపి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇది జరిగితే మీరు గ్రామంలో చాలామందికి వైద్యం అందుబాటులో మనకు లేదు. ఇంకా ఆ పరిస్థితుల్లో పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే స్తోమత కూడా లేకుండా ఉంది. వాళ్ళకి పెద్ద డాక్టర్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏదో బస్సు ఎక్కి ఆ దగ్గరలో ఉన్న పెద్ద గ్రామం వెళ్తేనే కానీ పెద్ద డాక్టర్ దొరకదు. ఆ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల ఇటు పరిస్థితి ఏమైపోతుందో తెలియదు వీళ్ళకి. రాబోయే రోజుల్లో కూడా మీకు దీనిపైన మీరేమి అడగలేదు, నన్ను దీనిపైన ఇంకో ఫ్లోర్ ఇస్తానని చెప్పి సందర్భంగా చెప్పారు. ఇలాంటి చిన్నది కూడా ఉంటే 10 మందికి ఉపయోగపడుతుంది. మీరు ఎవరికైనా ఇస్తారు, కింద ఏదైనా కార్యక్రమం చేసుకున్నా పైన ఏదైనా కార్యక్రమం చేసుకున్నా కింద మనం ఎదుర్కొంటాం ఉంటాం. మీరు ఈ ఊరు బిడ్డని 10 మందికి సహాయపడేవాడిని. మీరందరం కూడా 10 మందికి చెప్పి సాయం చేయండి. ఏ కార్యక్రమం చేసినా మీకు నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీరు 10 మందికి చెప్పి గెలిపించుకోండి. నా దగ్గర డైరెక్ట్ రావచ్చు, నేను డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. రేపు మా పని చెప్పేది మీ కష్టం ఏదైనా ఉంటే నేను ఉంటాను, మీ మంచి ఏదైనా ఉంది నాకు మాకు కావాలంటే నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీరందరూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు గెలుపొందాలని కోరుతూ మండలంలో పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పాలూరు, ఆరవల్లి, ఉనికిలి, అత్తిలి చర్చిలకు కారుమూరి నాగేశ్వరరావు వెళ్లి ప్రార్థనలు జరిపారు. కారుమూరికి యేసుప్రభు దీవెనలు కలిగి ఎన్నికల్లో గెలుపొందాలని మర్నాథ గార్డెన్ అధినేత జాన్సన్ జాషువా దీవించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దాల నాగేశ్వరరావు, బూత్ కన్వీనర్ల మండల అధ్యక్షుడు మద్దాల శ్రీనివాస్, సబిత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రభా మీరు మాకు మా ప్రభా మా నియోజకవర్గానికి ఇచ్చిన ప్రియమైన మా ప్రభా అత్తిలి ముద్దిబిడ్డ మా ప్రభా కారుమూరి నాగేశ్వరరావు గారిని బట్టి మీకు స్తోత్ర ఆలోస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభా వారి తల్లిగారిని ఎరిగిన విధానమును బట్టి, వారు నన్ను ధ్యానించిన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభా గత కాలంలో మీరు మా ప్రభా ఎమ్మెల్యేగా ఎన్నిక చేసి మా ప్రభా మీరు ఈ ప్రాంతానికి అందించిన మా ప్రభా సేవలన్నిటినీ బట్టి మా
అత్తిలి గాదిదిబ్బ ప్రాంతానికి చెందిన వి సరోజిని జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లేని పారదర్శకమైన పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని ప్రచారం జరిపారు. గాదిదిబ్బ మహిళలను కలుసుకుని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు. పెద్దవారే నిలబడేది చూపించాలమ్మా, ఎందుకంటే మీ సంవత్సరానికి 10,000 ఫీ ఇస్తాడు, మీకు బియ్యం బదులు రేషన్ బదులు 3,500 అంటే 3,500 మీకు ఫీజు కదండి, 2,500 3,500 వరకు మీకు కార్డు అది మీకు వాటర్ సర్వీస్ నుంచి బ్యాంకులు ఎవరు కూడా ఇటువంటి పోస్టులు అమ్మ చూడట్లేదు మళ్ళీ. అది మీరు మన జనసేన మీరు తప్పకుండా మన జనసేన పార్టీ చేయాలి. గాలిగా చూస్తాను 2 ఓట్లు కూడా. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మండల ఉపాధ్యక్షురాలు తోట ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో అత్తిలి మండలం బల్లిపాడు నుంచి 10 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆకుల ప్రసాద్, వంగా తరుణ్, కన్నూరి శ్రీను, గుండె చంద్రం, అరగిలి కిషోర్, దువ్వపు వినోద్, అన్నన్నడి శ్రీను, ఎరంశెట్టి ఉమ, షేక్ ఖాదర్, వడ్డి వినోద్లు వైఎస్ఆర్సీపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ తరఫున పోటీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆరవల్లి ఉనికిలి గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి నరసాపురం ఎంపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యారావు, సతీమణి, సూర్యకుమారి మండల పార్టీ నాయకులతో కలిసి ఆరవల్లిలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం జరిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తణుకు అసెంబ్లీ అభ్యర్థి మల్లెల రాధాకృష్ణ, ఎంపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావులను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు వల్లూరి ఝాన్సీ, జిల్లా కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, యువమోర్చా ఉపాధ్యక్షులు కె సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సత్య భోసరెడ్డి, తోట త్రిమూర్తులు, ప్రభాకర్ చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి బాలం మహేష్, కర్రి శ్రీధర్ రెడ్డి, చేకూరి నరసయ్య పాల్గొన్నారు. ఉనికిలి గ్రామంలో క్షత్రియ, కాపు, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 200 మంది సొసైటీ అధ్యక్షులు వట్టికుట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. వీరికి తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ సీఎం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కారుమూరి కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలగల అమ్మిరెడ్డి, పార్టీ నాయకులు జక్క సత్యవరప్రసాద్, మండా సత్యనారాయణమూర్తి, వట్టుకుట్టి రాము, పెనుమత్స రమేష్ రాజు, సురేంద్రరాజు, అల్లూరి బంగారాజు, పెనుమత్స సురేష్ రాజు, మల్లవరపు ఆర్కే, ముదునూరి రవిరాజు, తేలి కిరణ్, యాళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ రాధాకృష్ణ, సతీమణి, కృష్ణ తులసి దువ్వ, తేతలి, మండపాక గ్రామాల్లోని చర్చిలను సందర్శించారు. తేతలి జీడిఎం చర్చ్, అసెంబ్లీ చర్చ్, జీసస్ టెంపుల్, బైబిల్ చీలివర్క్స్ చర్చిలను సందర్శించారు. దువ్వలోని రక్షణ సైన్యం చర్చ్, బైబిల్ మిషన్ చర్చ్, దహించి అగ్ని చర్చిలను, మండపాకలోని సెయింట్ పాల్ లూథరన్ చర్చిని సందర్శించారు. పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. జడ్పీటీసీ ఆత్మకూరి బురదరాజు, ఎంపీపీ కట అనంతలక్ష్మి, గిద్దా ధనరాజు, కోట నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తణుకు నియోజకవర్గ అభ్యర్థి మల్లిన రాధాకృష్ణ ఆదివారం మండపాక, పైడిపర్రు, తేతలి, ముద్దాపురం, కోనాల, దువ్వ, గుమ్మపాడు, ఉరదాలపాలెం, మంచిరి, దొందుపల్లి గ్రామాల్లో పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు వచ్చేలా చేశారని అన్నారు. అమరపు సత్యనారాయణ, సింహాద్రి లక్ష్మణ్ గుప్తా, నాగళ్ళ సత్య శ్రీనివాస్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. తణుకు న్యాయవాదుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్షునిగా కోడూరు సత్య వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలుగా కలిదిండి పద్మావతి, కార్యదర్శిగా తిర్రే సత్యనారాయణరాజు, ఉప కార్యదర్శిగా చింతపల్లి నాగేశ్వరరావు, సాంస్కృతిక కార్యదర్శిగా తాడి భావనజీరావు, గ్రంథాలయ కార్యదర్శిగా సభ్యత లాజరస్, కోశాధికారిగా ఎం మృత్యుంజయరావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జి సత్య వెంకట వరప్రసాద్, నక్క అజయ్ కుమార్ మూర్తి తెలిపారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ సంయుక్తంగా అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న పేదవారికి ఇంటి వద్దే సంచార శక్తం ద్వారా వైద్య సేవలు అందించారు. డాక్టర్ హుస్సేన్ అహ్మద్, డాక్టర్ వేగసిన సత్యనారాయణరాజు, డాక్టర్ వత్సవాయి వెంకటరాజు తణుకు, వేల్పూరు, కాబలిపురంలో పర్యటించి వైద్య సేవలు అందించారు. కరటూరి వెల్ఫేర్ అసోసియేషన్ వారు పేదలకు ఉచితంగా మందులు అందజేశారు. సంఘ అధ్యక్షుడు గడిగట్ల కేశేశ్వరరావు, పోతాపతుల రామారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం తణుకులోని కళింగ కుటుంబ సభ్యుల గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీడీపీకి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వైటి రాజా, మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకటబాబు, బస్వ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, వంటెద్దు రాజా తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం తనకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో టైలరింగ్ అసోసియేషన్ సభ్యులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వైటి రాజా, మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకటబాబు, బస్వ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, వంటెద్దు రాజా తదితరులు పాల్గొన్నారు. చిత్తశుద్ధితో పనిచేశానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే దాదాపు 114 సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు అమలు చేశారు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా పెన్షన్ని 200 రూపాయలు పెన్షన్ ఈరోజు 2000 రూపాయలు చేశారు. రాబోయే కాలంలో 3000 రూపాయలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు 10000 రూపాయలు ఇచ్చారు. గ్యాస్ కనెక్షన్స్ కానీ అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ ఇతర చంద్రన్న బీమా కానీ చంద్రన్న కాలం కానీ ఇటువంటివన్నీ కూడా అనేకమైనటువంటి పథకాలు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని పథకాలు అన్ని వర్గాలకి కావాల్సినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఈరోజు కార్పొరేషన్ రుణాలు ఇచ్చారు, ఫెడరేషన్ పెట్టారు. ఈరోజు ఏదైతే టైలర్స్ ఫెడరేషన్ ఇవన్నీ కూడా మొదలు పడిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఫెడరేషన్ పెట్టి మరలా ఫెడరేషన్ చైర్మన్గా మన మధ్యలో వ్యక్తులను కూడా నియమించడం జరిగింది. తాడేపల్లిగూడెం స్వామీజీ గారిని మేమే సీఎం గారికి చెప్పి స్వామీజీ గారు అందుబాటులో ఉండడం అందరికీ చేస్తారని చెప్పాము.